లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వార్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ రేపటితో ముగియనుంది. ఆమెను సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరుస్తారు. సీబీఐ కస్టడీలో ఉన్న కవితని ఇవాళ కేటీఆర్ కలిశారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు కవిత విచారణ జరిగింది. 3 రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. కేటీఆర్ తో పాటు కవిత భర్త అనిల్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కవితకు ధైర్యం చెప్పారు కేటీఆర్. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారిచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్ పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. సోమవారం కవిత సీబీఐ కస్టడీ ముగుస్తుంది. ఉదయం 10 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు. కవిత కస్టడీని పొడిగించాలని సీబీఐ తరపు న్యాయవాదులు కోరే అవకాశముంది. మరో 3 రోజులు కస్టడీ కోరే అవకాశముంది. అయితే సీబీఐ వాదనలను కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశముంది. కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. కవిత అరెస్టులో నిబంధనలు పాటించలేదన్నారు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందన్నారు.